ఓకే. అర్థం చేసుకుందామండి. ఒకసారి అందరూ దయచేసి నిలబడితే మీ కోరట దేవుని కొరకు ప్రార్థన. విశాలంగా కూర్చోవాలనుకున్నవాళ్ళు కొంచెం సర్దుకొని కూర్చోండి, అడ్జస్ట్ అవ్వండి. కొద్ది నిమిషాల వాక్యం పంచుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని తండ్రి అయిన దేవునితో మన పాఠాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్నం కాలం మరొక తరగతిలోకి మేము వెలుచుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ఆధ్యాత్మిక బలమానంలో మా నుండి మీరు ఎలాంటి విలువలు కోరుకుంటున్నారు? లోతైన ప్రతి వాక్యం వెనుక మీ యొక్క కుతూహలం ఏమిటో ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా బలమైన నిర్ణయాన్ని తీసుకొని రనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి మా ముందు మీరే కూడా నడిపిస్తారని, మమ్మల్ని స్థిరపరుస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు చెప్పిన వాక్యాన్ని వారి మనసుల్లో ఉంచింది, మిగిలిన వాక్యాన్ని కూడా వారి లోతుల్లోకి తెలిపి వారి జీవితంలో మీ వరకు తీసుకునే మంచి నిర్ణయాన్ని వారికి ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఆలస్యమైనందుకు క్షమించండి. త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుంటాం. కొంచెం సౌండ్ బాగుంది. బలమైన నిర్ణయం బలపరచిన విచిత్రమైన ఈ టైటిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక సరికొత్త కొలమానంతో ఈరోజు మనం ఈ రెండవ తరగతి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్యాన్ స్పీడ్ తగ్గుద్దా తగ్గదా కట్టే. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ చదవబడ్డ వాక్యపఠనం విశ్వాసులకు సుపరిచితం, బోధిస్తున్న బోధకులకి సుపరిచితం. కానీ అపరిచితం ఏంటంటే భావం అందరూ మర్చిపోయారు. అక్కడికి సోదరుల బోధకులు బోధించినప్పుడు ఈ రిఫరెన్స్ని స్కేల్ మార్క్గా తీసుకుని ఆ కొలమానంలో వారు మనకు నేర్పించేది ఏంటంటే మీరు ఎక్కడైనా వాక్యానికి వినడానికి వెళ్ళినప్పుడు లేదా మీరేదైనా వాక్యాన్ని వింటున్నప్పుడు మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్న కొలమానమే మనకు చూపించారు. అప్పుడే ఇక్కడ ఉన్న ఉద్దేశాన్ని మర్చిపోయారు. ఆ పదం అనే కన్నా గుర్తించలేదంటే బాగుంటుంది. యేసుక్రీస్తు వారి మాటలు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఆయన మాటలతో దివారాత్రులు ధ్యానిస్తే ఆయన ఏం చెప్పాడు అన్న ఊహల్లోనికి, ఆయన ఉద్దేశంలోనికి మనం వెళ్ళగలిగితే కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అలాంటి మాటల్లో ఒక మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట కొంచెం విడ్డూరంగా ఉండే మాట, బహుశా ఎవరో గమనించలేని మాట. దుస్తుల దగ్గర మీరు కూర్చున్నప్పుడు మీరేం వింటున్నారో జాగ్రత్త అంటే బాగుంటుంది. అపహాస్యకుల దగ్గర ఉన్నప్పుడు మీరేం వింటున్నారో జాగ్రత్త అంటే బాగుంటుంది. భక్తి లేని భక్తిహీనుల మధ్య స్నేహబంధం కలిగి బంధుత్వపు బంధంతో మీరు పెనుగులాడుతూ ఉంటే వారి మధ్య మీరు జాగ్రత్త అంటే బాగుంటుంది.
కానీ విచిత్రం ఏంటంటే, ఎవరైతే దేవుడి మాటను భూమి మీదకి మోసుకొచ్చాడో, ఎవరైతే దేవుడి మాట అయి ఉన్నాడో, ఆయనే ప్రసంగం చేస్తూ ఆయన అంటున్న మాట మీరేం వింటున్నారో జాగ్రత్తగా. అదేంటి, కాని మాట నేను వింటే ఆ ప్రకటన బాగుంటుంది, దుర్బోధంలో నేను కొనసాగితే ఆ ప్రకటన బాగుంటుంది. సాక్షాత్తు స్వామి మీరే ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు, మీ ముంగిట నేను వింటున్నప్పుడు ఈ మాట నా ముందు ఎందుకు ఉటంకిస్తున్నారు, ఈ ఉపమానవులన్నీ ధ్యానించగలిగితే ఒక చక్కటి హెచ్చరికతో కూడిన కొలమానం మనకు బయటకు వస్తుంది. అదే ఈరోజు బలమైన నిర్ణయం మనం తీసుకోవడానికి. మీరేం వింటున్నారు అన్న మాటని కంటిన్యూ చేస్తూ ఒక విచిత్రమైన భాష వాడాడు చూడండి, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా, మీరు ఎట్టి కొలతలతో కొలుతురు, మీకు అట్టి కొలతలతోనే కొలవబడను. నేను అడుగుతున్నప్పుడు జాగ్రత్తగా స్పందించండి. మీరేం వింటున్నారు అంటూనే మీరు కొలిసే కొలతతోనే మీకు కొలవబడుతుంది అంటున్నట్టు. అదేంటి, వినడం ఏంటి మళ్ళా కొలవడం ఏంటి? ఈ కొలమానాన్ని ఎక్కువ మంది ఎలా తీసుకున్నారంటే, దేవునికి ఇవ్వడం సందర్భాన్ని తీసుకొని దేవునికి ఇచ్చే విషయంలో కొలమానం అనుకున్నారు. నువ్వు దేవునికి ఎక్కువ ఇస్తే దేవునికి ఎక్కువ ఇస్తాడు, నువ్వు దేవునికి తక్కువ ఇస్తే దేవునికి తక్కువ ఇస్తాడని ఈ కొలత అక్కడ పెట్టారు. ఇది ఆ కొలత కాదు బ్రదర్, ఈ కొలత. ఈరోజు పిల్లల మొదలుకొని పెద్దల వరకు మీ అందరికీ కొలిసే ఒక కొలత ఏమిటి? కొలమానం. వాక్యాన్ని ఒక సందర్భాన్ని ఒక రెఫరెన్స్ మనం ఎలికి తీసి బయటకు తీస్తున్నప్పుడు, దాన్ని తెర వెనుక తీసుకొస్తున్నప్పుడు, దాని చుట్టూ జరుగుతున్న సందర్భాన్ని కూడా అబ్జర్వేషన్లో ఉండాలి, లేదంటే కంటెంట్ మిస్. దేవుని ఉద్దేశాన్ని దాటిపోయి మన స్వనీతిని చొప్పించేస్తాం. ఈ మధ్యకాలంలో విపరీతమైన బోధన విధానం, బోధకులు పెరిగిపోయారు. మన పుట్టక ముంచే పుట్టక ముందు నుండే ఉన్నారనుకోండి, అసలు విషయం అది. బోధకులు పెరగడం ఆరోగ్యమా అనారోగ్యమా అంటే వాతావరణం బట్టి చెప్పచ్చు. అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఉంది. చివరికి నీ బోధ తప్పు అంటే నీ బోధ తప్పు, నా బోధ రైట్ అంటే నువ్వు పనికి మాలినోడు అని తిట్టుకుని అంత ఎత్తుకు ఎదిగిపోయారు శోకాల ప్రసంగికులు. ఎవరినో తప్పు పట్టడానికి మన ఉద్దేశం కాదు, మన మోటు అసలు కాదు. కానీ అసలు మనం ఎలా ఉన్నాం దేవుని ఎదుట, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామని ఉద్దేశాన్ని ఒక్కసారి ప్రశ్నిస్తా ఆయన అంటున్నాడు, నువ్వేం వింటున్నావో దానికి కొలబద్దు ఉందే జాగ్రత్త అని అబ్జర్వేషన్ చేయండి. నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నువ్వు వింటున్న దానికి కొలబద్ద ఉంది అంటున్నారు. అదే వింటున్న దాన్ని కొలబద్ద ఏంటి, నాకేం అర్థం అవట్లేదు అనుకుంటున్నారు మీలో చాలామంది, నాకు అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా సందర్భం పట్టుకుందాం. అదే అధ్యాయం మొదటి వచనం నుండి, క్షమించండి, అర్థం కావడానికి 10 వచనం నుండి, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయనను అడిగిరి. ఉపమానమును గురించి ఆయన అడిగిరి. ఏంటి ఉపమానం? ఇంతువాడు గూర్చిన ఉపమానం. యేసుక్రీస్తు వాక్యాన్ని విత్తనములు విత్తుతున్నప్పుడు ఆ విత్తే కార్యక్రమాన్ని పోలికగా మాట్లాడుతున్నాడు. విత్తువాడును గూర్చిన ఉపమాన భావం. బహిరంగంగా ఆయన మాట్లాడినప్పుడు తలకాయ ఊపారండి శిష్యులు, మనలాగే చూసారా వాకింగ్ చదువుతున్నా, నేను అలాగా అనుకుంటున్నాను బ్రదరు సేమ్ అట్లా అన్నట్టు చూస్తుంటారు కళ్ళు పైకెట్టి, భలే అర్థమైపోయింది అనుకుంటాడు చెప్పేవాడు. అసలు విషయం ఏంటంటే ఏం అర్థమవుతారు. కొందరు భలే చేస్తారండి, వారు కనుక ఒకసారి ఇండస్ట్రీలోకి వెళితే నంది అవార్డులు పరంపరే. శిష్యులు కూడా అలానే చేశారు, చెబుతున్నప్పుడు ప్రజల మధ్య డాంబికంగా అన్నారు, ఎస్ మేము కూడా అదే అనుకుంటున్నాం గురుజీ.
విత్తువాడు కూర్చుని ఉపమా అంతా ఓకే అన్నట్టు సలాం కొట్టారు. కానీ అయిన తర్వాత రహస్యంగా ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు అడుగుతున్నారు, ప్రభువా మీరు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది ఏం అర్థం కాలేదు ప్రభువా. ప్రజల ముందు అంతా అర్థమైనట్టు, ప్రజలు లేనప్పుడు ఏం అర్థం లేదని నేర్చుకున్నట్టు సేమ్ మనలాంటి వారు ఎవరు శిష్యులు. కొంతమందికి డౌట్స్ వస్తాయండి, వాడు అందరిలో అడగడు ఎందుకు వాడికి ఏం తెలియదు అనుకుంటారని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తేలిగుట్టిన దొంగలాగా రహస్యంగా వచ్చి అప్పుడు అడుగుతాడు, ఇక అందరిలో అడగొచ్చు కదా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి కదా, వారు కూడా తెలుసుకుంటారు కదా. అప్పుడు అడగరు, సరే ఏది ఏమైనా శిష్యులు అడుగుతున్నారు, అర్థం కాలేదా, భూ సంబంధమైన విషయాలు మీకు చెబుతుంటే అర్థం కాకపోతే పర సంబంధమైన మర్మాల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నప్పుడు మీకు అర్థం కాకపోతే ఏంటయ్యా పరిస్థితి అని వాపోతున్నాడు. కంటెంట్ అదే కొనసాగుతుంది. అక్కడ ఏమంటున్నాడు చూడండి, 12 వచ్చిన నుండి పాపపు క్షణ పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకు అన్ని ఉపమాన రీతిగా చెబుతున్నాను. యేసుక్రీస్తు వారు సువార్త కూడా ఎలా చేసేవాడంటే కొంతకు అర్థం కావడదనే ఉపమానాలు చెప్పేవాడు, కొన్ని అర్థం అవడానికి ఉపమానాలు చెప్పేవాడు. ఏది ఏమైనప్పుడు ఆ కాంట్రవర్సీ మనకు వద్దు, అది సందర్భం కాదు. ఆయన చెబుతూ ఆయన అంటాడు, మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా, అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగ తెలియనా, నేను ఇత్తువాడు వాక్యము నిత్తుచున్నాడు, త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో ఎత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో ఎత్తబడిన వాక్యము ఎత్తుకొని పోబడెను. ఏమంటున్నాడు, ఈ ఉపమానం మీకు అర్థం కాకపోతే నువ్వు ఎగ్జాంపుల్స్ చెబుతున్నాను కదయ్యా, అసలు నాకు డౌట్ వస్తుంది మీకు ఏమి అర్థం కాలేదా, అర్థమైనట్టు కొంటున్నారా, అలా ఉంటే జాగ్రత్త అంటున్నట్టు. సరే ఏది ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు జాగ్రత్తగా వినండి అని. త్రోవ పక్కన పడిన వారు వాక్యాన్ని వినేవారితో సమానం. అంటే వారు ఎలాంటి వాళ్ళంటే అన్ని దిక్కులు ఉంటారులేండి, వీళ్ళు ఏమనుకుంటారో అని సంఘానికి రావడం, మాకు ఆదివారం కొన్ని పీపుల్స్ కొంతమంది ప్రజలు ఉంటారండి. నా జీవితంలో ఒక టార్గెట్ ఉంటుంది అని చూసి నేను వీటికి ఎప్పటికైనా సన్మానం చేయాలి ఖచ్చితంగా. మరి ఇంతకాలం వాక్యం చెప్పావు నువ్వు ఎత్తుకరా వస్తుందంటే నేనేమనుకోకూడదు, బ్రదర్స్ ఏమనుకోకూడదు అని వస్తారు వాళ్ళు. అంటే వారవారం వచ్చేది ఎందుకు, ఒకవేళ చర్చ మానేస్తే మరీ భక్తిగా భక్తి లేదనుకుంటారని అటెండెన్స్ చేయించుకోవడానికి వస్తారనమాట. ఆ వచ్చినప్పుడు మంచి వాక్యం ఏదో ఒక సహోదరుడు చెప్తాడు వింటారంతే, ఆ వినిన దాన్ని స్థిరపరచుకోరు కనుక నీలో అప్పుడే పాలకుడు ఉంటాడు. అప్పటికే ఎవడా పాలకుడు, దుష్టుడు. వాడు స్వేచ్ఛగాని దగ్గరకు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు అంటే నీలో అధికారుడు వాడే. నేను చెబుతున్నాను హెచ్చరిక, నువ్వు సహజంగా ఏదో ఒక పార్కు వెళుతున్నట్టు, ఏదో ఒక ఎగ్జిబిషన్కి వెళుతున్నట్టు, ఏదో ఎక్కడికో ఊరు వెళుతున్నట్టు సంఘానికి వచ్చి నువ్వు వెళ్ళిపోతే ఈ నెత్తుకుపోయేవాడు అప్పుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. ఈ బ్యాచ్ ఎవరయ్యా స్వామి అని చేసిన అడిగితే చెప్తున్నాడు వీరే త్రోవ పక్కన పడినవారు. నెక్స్ట్ క్యారెక్టర్ ఇంకొకరు ఉన్నారు, ఇంకెవరు, అటువలే రాతి న్యాయం ఎంతబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముతో అంగీకరించు. రాతి నేలన పడిన వారు ఉన్నారట, రాతి నేలన పడిన వారు ఏం చేస్తున్నారట, సంతోషంతో వాక్యం. కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు వారి ముఖాలు చాలా ఆనందంగా కనబడుతుంటాయండి. బ్రదర్ దేవుని కొరకు గుండె ఇచ్చేస్తాను బ్రదరు, కిడ్నీలు తీసేయమంటావా అని అడుగుతారు.
బ్రదర్ దేవుడు కూడా ఏదో ఒకటి వేద్దాం అంటాడు. రేపు నుంచి చూడండి వరకు ఎలా ఉంటుందో అంటాడు. రేపు నుంచి దేవుడి పనిలో చూడండి నా పాత్ర ఎలా ఉంటుందో అంటాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఆనందం ఉంటున్నప్పుడు ఉన్న ఆనందం, ఆ పులగింత, ఆ సభలలో వింటున్నప్పుడు, సంఘాలలో వింటున్నప్పుడు, ఆ ప్రసంగుడి యొక్క సెగ తగిలేసరికి ఆ కొద్దిసేపు ఉంటుంది ఆ సెగ, అది పూర్తిగా ఉండదంట. ఎందుకు? వాడి గుండె రాతి గుంటే అక్కడక్కడ రాతి మీద మట్టి ఉంటుంది, ఆ మట్టికి వాక్యం తగిలేసరికి మొలకెత్తాలనుకుంటాడు. లోపలికి ఏరు దిగకపోయేసరికి వెంటనే వాలిపోతాడు. ఏం జరుగుతుందో చూడండి, అదే కంటిన్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 17 వచనం. అయితే వారు వేరు లేనందున కొంతకాలం వారు నిలుచురు గాని వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కరుగగానే వారు అభ్యంతరపడుదురు. అస్థిరులు స్థిరులు కాని వారు ఎవరయ్యా అని అడిగితే చెబుతున్నాడు ఆయన. ఎవరట? వాక్యాన్ని లోతుగా స్థిరపరచుకొనని వారు. ప్రారంభంలో బాప్తిసం తీసుకోవాలనుకుని అడుగులేస్తాను చూసారా, మీరు కావాలంటే గమనించుకోండి, ఆ సెగ ఎక్కువ కాలం మనకు ఉండదు. ఎందుకు? ఎందుకంటే లోతుగా మనం వాక్యాన్ని నాటుకోలేకపోతున్నాం కనుక. బలమైన సంతోషంతో వస్తారు, వచ్చిన తర్వాత శ్రమైనను హింసైనను కలిగినప్పుడు వెంటనే ఏం జరుగుతుందట? అభ్యంతరం పడిపోతారట. అభ్యంతరం అంటే, అభ్యంతరం అంటే ఏంటండి? అభ్యంతరాలు ఎలా ఉంటాయి చెప్పన? మంచి మొండతో మంచి ఉద్దేశంతో సంఘానికి పని జరిగించాలని, దేవుని పని చేయాలని మనం వచ్చాం అనుకోండి. సంఘానికి రాగానే నువ్వు దేవుని పనిలో ఉండగానే కుటుంబంలో ఏదో జరిగిపోయింది అనుకో, ఏదో భయంకరం ఏదో జరిగిపోద్ది, అప్పుడు అనుకుంటాం మనం ఎట్టట్ట, ఇది జరగదగిన ఘోరమా, ఇది వల్ల పడదు. నేను దేవుడి కొరకు కొనసాగుతున్నప్పుడు, దేవుడి కొరకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నా కుటుంబంలో విచార ఛాయలేంటి అప్పుడు అనుకుంటాడు. ఉన్నాడా? అసలు ఉన్నాడా? ఓ లేడా? లేనివాడు ఉన్నాడనుకుని నా జీవితాన్ని ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నాను. అభ్యంతరం, ఆందోళన, ఈ దేవుడి పని దేవుడి పని విరుగుతున్నప్పుడు ఈ పక్క ఎలా జరిగిపోతుంటే అప్పుడు ఎవడొకడు సైలెంట్గా నీకు వాక్యాన్ని వెళ్ళిస్తాడు. వాడి వాక్యం అది, సాతాను గడి వాక్యం. అప్పుడు అంటాడు, బ్రదర్ ఉండొచ్చు కానీ భక్తి మరి అంత ఉండకూడదండి అంట. నిజమే బ్రదర్, నేను అదే వాపోతున్నాను. సపోర్ట్ చేసేవాడు ఎవరు లేక ఫీల్ అయిపోతున్నాను. ఇంకెందుకు మరి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ ఉండొచ్చు కానీ మరి కుటుంబాన్ని వదిలేమన్నాడండి? ఉండొచ్చు కానీ మరి పిల్లల్ని వదిలేమంటారు చెప్పండి. దేవుడు ఏ దేవుడు చెప్తాడండి అలాగా? ఇంకా పెద్ద పెద్ద ఫిలాసఫీ వచ్చింది ఇంకా అక్కడ. అభ్యంతరాలు, ఎప్పుడైతే అస్థిర హృదయం ఆ అభ్యంతరకరమైన ఆలోచనలు వచ్చాయో స్థిరం ఉండదండి, ఇంకా చెదిరిపోయి అటుపోయి ఇటుపోయి అప్పుడప్పుడు చూడండి. కొంతమందిని చూస్తుంటే ఆహా, వీళ్ళ బండ మీద విత్తబడిన విత్తనాల లాంటి వారు అనిపిస్తుంది. వాళ్ళెవరో మీకు అర్థం కావాలంటే ఒకే ఒక సహనం చెప్తే గుర్తుపట్టుకోండి. ఎలాగో చెప్పిన, కొన్ని రోజులు సంఘానికి వచ్చి మళ్ళీ మానేసి మరలా వచ్చి మరలా మానేసి మరలా వచ్చి మరలా లోకంలో పొందినాడు చూసారా? స్థిరుడు కానివాడు శ్రమలకి అభ్యంతరాలకి లోనైపోతూ అటు ఇటు అలసడైపోతుంటారే, వారెవరో తెలుసా? బండల బ్యాచ్ అన్నమాట. అది మీరు గుర్తించుకోవాలి. ఫస్ట్ క్యాడర్ ఎవరు? మెప్పించడానికి వచ్చేవారు, కేవలం ఏమనుకుంటారా అని వచ్చేవారు అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం డైలీ ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మరీ నీకు భక్తిగా బత్తి లేకుండా పోయిందిరా అని మనం పక్కింటి వాళ్ళు అంటామనే కదా వస్తారు. అందుకనే వస్తారు, అందుకే వస్తారు. వాడు మనల్ని మెప్పించడానికి, మన దగ్గర మార్పులు తెలుసుకోవడానికి వస్తారు. నిజానికి భక్తి ఉన్నవాడిని వైరాగ్యం వేరుగా ఉంటుంది, వాడి జీవన సరళి వేరుగా ఉంటుంది. అది ఒక క్యాడర్ అయితే, రెండవ క్యాడరు వింటారు, సంతోషంతో వింటారు, దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత కార్యాలు చేస్తున్నాడు జీవితం పట్ల అంటారు. తర్వాత ఇలా గేటు దాటి బయటకు వెళ్ళి లోకంలో పరిస్థితులు చూసేసరికి అభ్యంతరపడిపోతారు. అమ్మో, ఇది ఎవడు సహించగలడు? ఆ ఎవడు ఉండగలడండి నీతి మంత్రి అంటే ఇటు ఉండలేక, ఆ ఎవడు ఉండగలండి ఎవడు పాపం చేయలేడు ఇటు ఉండలేక, మొత్తం అందరినీ పాపాత్ములు అంటాడు, మొత్తం అందరూ తగ్గిపోయారు అంటాడు. అభ్యంతరాలు అన్నమాట. నెక్స్ట్ క్యాటర్, ఇతరులు
మండల పదవులలో ఎత్తబడిన వారు. లోపలచొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఎక్కువ మంది ఇరుక్కుపోయి ఇదొకటి ఉంది. ఇప్పుడు మనం ఏ దర్యాప్తులు వెళ్తున్నాం? మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకుంటున్న ఆ ఉద్దేశాన్ని పట్టుకోవడానికి ప్రారంభించే మనం దర్యాప్తు. మరొకరు ఉన్నారంటే వారు ఎవరో తెలుసా? వాక్యం వెత్తబడుతుంది, బలమైన నేల అనుకుంటారు, మంచి మెత్తటి నేల మీద ఎత్తబడతారు. చక్కగా గుబురుగా పచ్చగా కనబడుతుంటాయి మొలకలు, వాక్యపు విలువలు అన్నమాట అవి. ఆ కనబడుతున్నప్పుడు దాంతోపాటు పక్కన కొన్ని మొలిసేస్తుంటాయి. అవేంటి? మండల పొదలు. మండల పొదలు ఎప్పుడైతే మొలిసాయో వెంటనే అనుకుంటారట, అక్కడ నుండి వెంటనే వారు తొలగిపోవడానికి అవే కారణమైపోయి దాని ఎదుగుదలను తగ్గించేసేవేంటి? ముండ్ల పొదలు. ముండ పొదలు అంటే ఏమనుకుంటున్నారు? బయట కనబడతాయి కదా అవి అనుకుంటున్నారా? అవి కాదు, క్లారిటీగా చదవండి. అదే వచ్చిన అయ్యేక విచారములను దాన మోసమును. ఏటట? దాన మోసమును, ఇతర అపేక్షలను లోపలచొచ్చి వాక్యమును అణిచేస్తుంది. ఏటట? వాడికి ఎన్నో రకాల విచారాలు ఉన్నాయట, అందులో ఒక రకం వేరొకటి చెబుతున్నాడు, ధన ఫామం. బలంగా వాక్యం అన్నప్పుడు బలంగా దేవుని కొరకు ఉండాలనుకుంటాడు, వెంటనే ఎవడో ఏదోడు చెప్తాడండి. అరే డబ్బులు ఉండాలి కదరా, కష్టపడాలి కదరా, డబ్బులు లేకపోతే ఎవడు గుర్తిస్తాడు అన్నాను కానీ వెంటనే ఎదుర్కొంటాడు. అర్జెంటుగా నేను బిల్లు క్రియేట్ అయిపోవాలంటే ఏం చేయాలనుకోండి, మరలా ఇండియాలో నేను సెకండ్ క్యాటర్లో ఉండాలంటే ఏం చేయాలి, ఇంకేముంది, దాన మోసము అన్నాడు కదా. అక్కడ విచిత్రమైన సంఘాల్లో కొంతమంది బ్యాచ్ ఉంటారు చెప్పనా, ఇది క్రైస్తవుడే, బాప్టిజం తీసుకున్నవాడే, దేవుడు కొరకు ఉన్నవాడే, మంచి నిర్ణయం తీసుకున్నవాడే, కానీ ధనాన్ని సంపాదించడానికి అక్రమ మార్గాలు దొక్కుతుంటారు చూసారా, ధన మోసం వాళ్ళ గుట్టుకొస్తుంది. ఇంకా విచిత్రమైన క్యాండిడేట్స్ ఉంటారు చర్చల్లో, సంఘాన్ని చర్చల్లో పడుతున్న సంధాన్ని కూడా సైడ్ చేసే బ్యాచ్. దండాలు రా నాయన అనిపిస్తుంది, ఇలా ప్రజలంతా కష్టపడి సంధా పోగేసుకొస్తే ఈడీ సంధాన్ని దొంగలం చేస్తాడు ఎవరు? మన క్యాడర్ ఎవరు? ఇస్కరియోతు యూదా గారు. ధన మోసములు సంఘాలు కుప్పకూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కువ మంది సేవకులు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ధనంలో మోసం. దేవుడు పేరు చెప్పి ధనాన్ని కాసేయడం, దేవుళ్ళు ఉంటూనే ధనం మీద వ్యామోహం పెంచుకోడు. ధనం అని పిచ్చెక్కున్నాడు. గుర్తించుకో, నువ్వు మండల పొదల్లో ఉన్నావు, పచ్చకుండా నాకేట్లేని నేను ఉన్నాను అనుకుంటావు, నీ మీద ఉన్నావయ్యా మండల తప్పులు. మండల తుప్పల చేత అణచిపెడుతున్నావు. నువ్వు విన్న వాక్యం ఆ మండల తుప్పల వలన ఏమవుతుందో తెలుసా? వ్యర్థమైపోతుంది, చంపుదాన్ని, ఆ గచ్చ పొదన చంపు, ఆ మండల పొదన చంపు. అప్పుడు వ్యక్తపడిన వాక్యానికి ఫలం ఉంటుంది, మంచి ఆకారం వస్తుంది. ఇంకేమున్నాయట? ధన వ్యామోహం తర్వాత చెబుతున్నాడు, మరియు ఇతరమైన ఆపేక్షలు. ఇతర అంటే చాలా ఉంటాయి అందులో, ఆ పదంలో ఇతర సంబంధమైన ఆపేక్షలు, ఎన్నో ఆశలు. ఏం ఆశలు? ఒకటా రెండా? ఏం తమ్ముడు ఈ మధ్య నువ్వు సంఘానికి రావట్లేదంటే ఆశ ఏదో పెడాశ ఉంటుంది అక్కడికి. ఏం ఆశ రా అంటే వాడు చెప్తున్న ఆశ విచిత్రం. కొంతమంది సాకులు చెప్తుంటే నవ్వుగా ఉంటుందండి. ఈడు అనుకుంటాడు కొంగుసాలి బిడ్డనన్న నేను, మా కాపురాన్ని సరి చేస్తాను చూడు, నేను ఎలా సరి చేస్తాను చూడని సంసార జీవితాన్ని ఒక కొలమానంలోకి తీసుకురావడానికి సంఘానికి మానేసి యవనస్తులు ఎంతమంది లేరంటే, విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడి సహాయం లేకుండా నీ సంసార జీవితానైనా నీ జీవితానైనా అడుగు కూడా బాగు చేసుకోలేవు. నువ్వు దేవుళ్ళు ఉండవయ్యా, ఆయన చూసుకుంటాడన్నీ. నువ్వు దేవుళ్ళు ఉండు, దేవుడి కొరకు ఆలోచించు, దేవుళ్ళు నిలబడు. ఎన్నో టార్గెట్స్ పెట్టేసుకుంటారండి, చదువులని, ఉద్యోగాలని, అవన్నీ ఇవన్నీ. ఏ దేవుళ్ళు ఉండే ఉద్యోగం చేయకూడదా?
దేవుడు చదువుకోకూడదా? అది ఎందుకు వంక పెడుతున్నావు? 24 అవర్స్ చదివేస్తావా దేవుడు? నువ్వు బైబిల్ కాకుండా బుక్స్ 24 అవర్స్ ఉద్యోగం చేసేస్తావా? అది చేస్తున్నప్పుడు నువ్వు దానికే ఇంపార్టెంట్ ఇస్తున్నావు, ఎన్నో ఆశిస్తున్నావు. ఆ అపేక్షని నేను చేస్తావు తెలుసా? చంపేస్తుంది. అలా చెబుతూ కిందకు వస్తున్నాడు. మంచి నేలను ఎత్తబడిన వారు ఎవరనగా, మరియు ఆయన వారితో ఇట్లని దీపము తేబడదు కదా, రహస్యమైనదేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏమీ మరుగు చేయబడదు. ఇంకే ఇబ్బంది పెడుతున్నాయి చూడండి వాక్యాలు. ఏమంటున్నాడైనా, ఇదిగో మంచి నేలను ఎత్తబడిన వారు 30 దంతలు గాను 60 దంతలు గాను ఫలిస్తారు. మంచి నేల అంటూ ఆయన అంటున్నాడు, దీపం దీపస్తంభం మీద ఉండాలి, దీపం కొంచెం కింద ఉండు. ఆయన అంటూ విచిత్రమైన భాష మాట్లాడుతున్నాడు, రహస్యమైనది ఏదైనా బయలుపరచబడుతుంది అన్నాడు. వెంటనే ఆ మాటను కంటిన్యూ చేస్తూ అంటున్నాడు, వినుటకు చెవులు కలగవు, చెవులు ఎవడైనా ఉండని ఎడల వాడేదో వినుడు కాకను, మరి ఆయన మీరేమి వినుచున్నారు జాగ్రత్త అన్నాడు. ఏంటట, దీపస్తంభం అంటున్నాడు, విత్తనాలు వచ్చిన ఉపమానం చెబుతున్నాడు, రహస్యమైనది ఏదైనా బయటకు వస్తుంది అంటున్నాడు, మీరేం వింటున్నారో మ్యాటర్ అంతా విన్న తర్వాత జాగ్రత్త అంటున్నాడు. ఈరోజు అయిపోయారు మీరు, ఈ మాట మీకు కొలబత్త, జాగ్రత్త. ఈ 4 వివరాలు ఎన్నోసార్లు చదివేసామండి, కానీ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు దేవుడు కొండమంది ప్రసంగంలో, రహస్యమైనది ఏదన్నా బయటకు రావాలి. ఏమర్థమైంది అందులో? ఇప్పటివరకు ఒక సందర్భం ఏం జరుగుతుంది, కొండ మీద ప్రసంగం జరుగుతుంది. అంటే కొండ మీద మీరు విన్నది, మీరు విన్నది చీకటిలో, మీరు విన్నది రహస్యంలో, మీరు విన్నది అర్థమవ్వాలి మీకు, రహస్య ప్రదేశాల్లో మీరు విన్నది, మిద్దెల మీద విన్నది, చీకటిలో విన్నది, రహస్యంగా మీరు నన్ను అడిగి నేర్చుకుంటున్నారు. ఇది కొంచెం కింద పెట్టకండి. ఎక్కడ పెట్టాలట? అందరికీ వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద. దీపస్తంభం అంటే టవర్ ఎక్కామని కాదు, దీపస్తంభం అంటే నీ వెలుగు అందరికీ కనపడాలి. నువ్వు విన్నావు కదా వాక్యం, నువ్వు వాక్యాన్ని విన్నావు కదా, ఆ వాక్యపు లోతుల్ని, ఆ వెలుగుని విని నువ్వు దాచేస్తావని కాదు దేవుడుగా నీకు నేను వినిపిస్తున్నది. నువ్వు మరుగు చేసి పడేస్తావని కాదు, నీకు ఎందుకు ఇంత లోతైన మర్మాలు నీకు నేర్పిస్తున్నానో తెలుసా అంటున్నాడు ఆయన, నీవు అనేక మందికి చూపించడానికి. ఇప్పుడు అంటున్నాడు, మీరేమిన్నారు జాగ్రత్త అంటున్నాడు. ఏమిన్నారో జాగ్రత్త అంటే చెబుతున్నాడు, ఏం చెబుతున్నావో జాగ్రత్తగా చూసుకుంటావని కదా అర్థం. అక్కడ నువ్వేమిన్నావో జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరెన్న దాన్ని బట్టి నేను కొలతేస్తాను అంటున్నాడు ఆయన. ఇటు విన్నదాన్ని బట్టి కొలతనే ఏంటి ప్రభు, ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో చూస్తాడన్నమాట. అర్థమవుతుందా? ఈసారి బాగా అర్థమవుతుంది. మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది, నీ స్పందన ఎలా ఉంది, నీ స్పందించే విధం, ప్రతిస్పందన చూసావు నేను చెప్తున్నప్పుడు, ఆ స్పందనే నేను కొలబద్దగా తీసుకుంటాను. కొంచెమే స్పందిస్తే కొంచెము కొలతకు కొలత సరిపోయినట్టుగానే కొలుస్తాను, ఎక్కువగా స్పందిస్తే నీ స్పందనకు తగ్గట్టుగా కొలుస్తాను అంటున్నాడు. అంటే వాక్యాన్ని వింటున్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? స్పందించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. స్పందించి ఆరిపోయేవారు కాదు ఆయనకు కావలసినది, స్పందించి మొండ పొదల్లో పడిపోయేవారు కాదు ఆయనకు కావలసినది, స్పందించి రాతి నేల మీద ఎత్తబడేవారు కాదు ఆయనకు కావలసినది, స్పందించి మంచి నేలను ఎత్తబడి 30 దంతలుగాను 60 దంతలుగాను ఫలించాలి. శిష్యుల
మీరు ఇదంతా విన్నారు కదా, మీకు ఒక జాగ్రత్త చెబుతున్నాను. ఈ విన్న తర్వాత మీరు సరిగ్గా స్పందించకపోతే మీరేదైతే స్పందన కొలిసారో ఆ కొలతే మీకు కొడుతానన్నాడు. అర్థమైందా మీకు? అర్థమైంది అనవల మోగజాయిగా. ఎత్తటి మోగజాయి ఒకటి, మొత్తం మోగలైపోరా ఏంటి అంటే ఏం చెబుతున్నాడు? నువ్వు వింటున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు లోతైన విషయాలు ఉంటే, లోతైన సంగతులు నువ్వు వింటే, దేవుని యొక్క ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోతే నీ ప్రవర్తన శైలి, నీ ఫలముల విధానం వేరుగా ఉండాలి. వినేసి మొండ్ల పొదల్లోనూ గచ్చ పొదల్లోనూ బండల మీద పడిపోయావు అనుకోండి, నువ్వెలా వేసో కొలుసావో నీకు ఆ కొలతే కొలుస్తానన్నాడు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆదామావులు ఉన్నారు కదా, ఏం తప్పు చేశారు వారు? దొంగతనం చేశారా? లేదు. పోనీ ఆ పలములన్నీ తెప్పుకొచ్చి భవిష్యత్తులో అమ్మేద్దామని ఏమైనా దాచుకున్నారా? లేదు. వైన్ ఏమైనా తయారు చేశారా? లేదు. పోనీ వింత అయిన ప్రకృతి విరుద్ధమైన చర్యలు ఏమైనా జరిగించారా? లేదు. ఏం చేశారు ప్రభు అంత శిక్ష చేసేవారికి అని అడిగితే దేవుడు అన్నాడు, పండు తిన్నారు నాయన అన్నాడు. అయ్యో, ఇటు పండు తింటే అంత శిక్ష చేస్తారు మీరు? నీకు అర్థం అవ్వాలి కొలబద్దా. ఇటు పండుని పలము తిన్నందుకు మెడబెట్టి బయటకు గంటేస్తారు. ఏమైనా బాగుందా ప్రభువా అని వారు అడగలేదు ఎవరు? ఆదామవులు. ఎందుకు? వారికి తెలుస్తుంది ఏమైంది, అసలు ఏం జరిగింది. ఇటు చిన్న ఫలమును తిన్నందుకు దావీదు చేసిన పాపం కన్నా పెద్ద ఘోరమేమీ కాదు ఇది. సొలొమోను చేసిన విగ్రహారాధన కన్నా పెద్ద ఘోరమేమీ కాదు ఇది. మనం చేస్తున్న ప్రతిదినపు చర్యల కన్నా భయంకరమైన ఈ నీచమైన బ్రతుకుల కన్నా వారంత పెద్ద తప్పు ఏమి చేయలేదు. వారు చిన్న తప్పు చేశారు, తినొద్దన్న పండు తిన్నారు. ఎందుకంత శిక్ష పడిందో తెలుసా? స్పందన తేడా వచ్చింది అక్కడ. అర్థమైందా మీకు? అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో పరలోకంలో ఉన్న మహిమగా ఉన్న నా మహిమ నీతో సందే వేళ మాట్లాడడానికి, ప్రతి దినం మీ ముంగిట నడవడానికి, మీతో కలిసి నేను ఉండడానికి ఎన్నో రోజులు నుండి, రోజులు కాదు సంవత్సరాల నుండి అందరినీ సహవాసం కలిగి మన ఇన్ని మాటలు నా ద్వారా మీకు వినబడినప్పుడు, నాకు దగ్గర అయిపోయినప్పుడు, ఇంత వాక్యాన్ని నా ద్వారా మీరు విన్నప్పుడు, నా స్వభావం నా ఉనికి మొత్తం మీకు తెలుసు, నా యొక్క భావజాలం అంతా మీకు తెలుసు. ఎంత తెలిసి నాతో ఎంత సహవాసం చేసి నేను ఉందన్న ఆ తప్పు చేసావే, అది చిన్నదైనా వినిన దానిని బట్టి చాలా పెద్దది. అర్థం కాలేదు కదా మనకు, అంత త్వరగా అర్థం. మన ఇడ్డూరం ఏంటంటే అన్నీ అర్థమవుతాయండి దేవుడు మాటలు తప్ప. ఇంకేమన్నా అర్థమైపోతాయి, బడ్జెట్ లెక్కలు అర్థమైపోతాయి, కొంతమంది వార్తలు ఎరకు చూసేస్తాడు, మరి ఈ పార్లమెంట్కి వెళ్తాడో ఏంటి నాకు ఏమర్థమవుతుంది. ఉదయం లేచింది ఒకటి సాయంత్రం వరకు ఆ వార్తల మీద అలా కూర్చుని అంటుంటాడు, మరి ఏమైనా ప్రార్థన చేస్తాడా వార్తలు చూసి? చేయడు. అలా చూస్తూ వస్తాడు. సీరియల్తో చచ్చిపోయేవారు కొందరు, సినిమాలతో చచ్చిపోయేవారు కొందరు, క్రికెట్లో చూసి చచ్చిపోయాడు కొందరు. ఆడి సిక్స్ కొడితే నీకే తీరా కంగారు, నాకు అర్థం కాదు. నువ్వు కొట్టావా? పని బౌలింగ్ ఏమి నువ్వు వేసావా? కొంతమంది టీవీలు పగలగొట్టేస్తారండి మ్యాచ్ చూడిపోలే ఉంటే. టీవీ పగలగొట్టేసి వాళ్ళు ఉన్నారు రాజమండ్రులు అంటారు, టీవీ పగలగొట్టేసి వాడు, ప్లగ్లు వెళ్ళిటేసి వాళ్ళు. స్పందన అన్నీ అర్థమవుతాయి కానీ దేవుడు మాటలే మనకి అలా అర్థం కాని వారికి ఈరోజు హెచ్చరిక. జాగ్రత్త, చాలా దగ్గర ఉన్నారు ఆదామాకున్నారు మీరు. చిన్న తప్పు కాదు అది, చాలా పెద్ద తప్పు. ఎలాగో తెలుసా? ఒక ఆవిడకి పెళ్ళి అయింది అనుకోండి, భార్యకి మంచిగున్న దాన్ని చూసి అందరూ పేర్లు పెడతారు కదండి, ఎందుకంటే అలా మంచోళ్ళు కాదు కనుక. అంతే కదా, మన మంచోలు కాబట్టి మంచోళ్ళు కూడా మచ్చలు చూపిస్తాం మనం. సహజంగా వివాహం జరిగి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అందరూ చెడ్డగా మాట్లాడుతున్నారు ఆమె గురించి. అలా ఇలా ఏం పట్టించుకోవట్లేదు క్రైస్తవురాలు కనుక, ఏం పట్టించుకోలేదు అనుకుంటే అనుకునేందుకు వదిలేసింది. కానీ ఒకడు చాలా మానసిక క్షోభకు గురైపోయి బాధపడి చచ్చే స్థితికి వచ్చేసింది. మా ఏమన్నా ఏమి పట్టించుకునేది అని కాదు కదా, ఎందుకు నువ్వు ఎలా అయిపోయావు అంటే అప్పుడు అంటది మాట ఎవడో తెలుసా? ఎవరన్నీ ఏ మాటలు అన్నా పర్లేదండి,
నా భర్త కూడా అదే మాట అన్నాడు. అందుకే నేను అంత ఫీల్ అవుతున్నాను. అంటే అక్కడ మీకు ఏమర్థమవుతుంది? క్లోజ్నెస్ ఉన్నవాడు స్పందన ఒకలా ఉండాలి, క్లోజ్నెస్ లేనివాడు స్పందన ఒకలా ఉండాలి. వాడు స్పందించకపోయినా పట్టించుకో, వాడు ఎలా అనుకున్నా మనకు అనవసరం. మనకు దగ్గరగా ఉంటారు చూశారు, మనం ప్రేమిస్తుంటాం చూశారు, మనకు కావలసిన వారు ఉంటారు చూశారు. వారు చిన్న పని చేసినా మనకు చాలా పెద్దగా ఉంటుంది, బాధ కలిగేస్తుంటుంది, తట్టుకోలేము. చిన్నదే కదండి, ఏమనేసాడని అంత బాధపడుతుందంటే మీరు అన్నా నేను ఏమనుకోనండి, వాడు అన్నాడు అందుకే నేను భరించలేకపోతున్నాను. వాడికి నేను అంటే ఏంటో తెలుసు, వాడు నాతో తిరిగాడు, మేమంతా ఎలా ఉన్నాం వాడికి తెలుసు, అయినా వాడు నన్ను అన్నాడు. ఆ చిన్న మాట వాడిని చాలా ఇబ్బంది పెడుతుంది. అక్కడ ఏమర్థమవుతుంది? సహవాసం ఉన్నవాడు ఎలా స్పందించాలో నేర్పిస్తుంది. ఆదామవ్వలు తప్పదే, ఆదామవ్వలు చేసిన తప్పదే. నీకు తెలియనప్పుడు, సహవాసం లేనప్పుడు, దేవుడు పొరుగువాడిగా ఉన్నప్పుడు నువ్వు తినినా తెలిసి తెలియని విషయం తర్వాత చూస్తాడు. రోజు ఆయనతో మాట్లాడుతూ, రోజు ఆయనతో గడుపుతూ, ఆయన ఇచ్చిన అనుభవాన్ని అనుభవిస్తూ, ఫలములు తింటూ, నీ స్పందన ఏంటయ్యా, తినొద్దన్నది తిన్నావు, తట్టుకోలేకపోయాడు. అందుకే దేవుడు వెంటనే గెలిచేశాడు. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు కొండ మీద. ఇంత వాక్యం చెప్పాను కదా మీకు, ఇంత లోతైన విషయాలు మీకు చెప్పాను కదా. మీరు సరిగ్గా స్పందించకపోతే, మీరు ఎలా అయితే ఊహించి కొలబద్దేసుకున్నారో నేను అలాంటి కొలతే మీకు గొలుస్తాను అంటున్నాడు. మీకు టైటిల్ రావాలి ఇప్పుడు, బలమైన నిర్ణయం బలపరచాలి. మీరేదైతే స్పందిస్తున్నారా, ఆ స్పందన బట్టే నా స్పందన ఉంటుంది. మీరు వినే దాన్ని బట్టే, నేను గ్రహించింది మీ నుండి నేను గ్రహించిన దాన్ని బట్టే మీకు కొలబద్ద నేను నియమిస్తాను అంటున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మంచి ఎగ్జాంపుల్. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకని ప్రైవేట్ స్కూల్లో, ఒకని గవర్నమెంట్ స్కూల్లో చదివించాం. ప్రైవేట్ స్కూల్లో చదివినోడికి 5 మార్కులు వచ్చి, గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికి 10 మార్కులు వచ్చాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏమంటాం, వీడికి ఎల్కేజీలోనే 100,000 రూపాయలు కట్టేసాం. వీడికి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నోడికి ఏ రాయితీలు లేవు, పొమ్మాడికి సద్దాంది ఇల్లు వచ్చేస్తున్నాడు రోజు. ప్రైవేట్ స్కూల్లో చదివేవాడికి మాత్రం 10 మార్కులు కాదు, 5 మార్కులు వచ్చి, వీడికి 10 మార్కులు వచ్చాయి. ఇప్పుడు మనం ఏమంటాం, గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు శభాస్రా అంటాం. ఎందుకో తెలుసా, నీకు అక్కడ ఏమి చెప్పకపోయినా మంచి మార్కులు తెచ్చుకున్నావు. నీకు పెట్టుబడి పెట్టి మంచి మాస్టర్స్ ఉన్నా నీకు మార్కులు రాలేదు అని ఏం చేస్తాం, తిడతాం. నీ వలన వ్యర్థం రా సమస్తం అంటాం. నీ వలన టైం అంతా వేస్ట్ అయింది, కష్టమంతా వేస్ట్ అయింది అంటాం. ఇదే మాటలు వాడి మీద ఎందుకు పడట్లేదు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాడి మీద పడవు. ఎందుకంటే అక్కడ చెప్పేవారు ఎవరు లేరు, వాడు నేర్చుకోవడానికి సారం అక్కడ లేదు. సారం అందింపబడుతున్న దగ్గర వీటికి సారం రాకపోతే తప్పు చేస్తున్నాడు. సారం లేని దగ్గర సారం వస్తే వాడు ఫలములతో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. నీకు అర్థమైపోవాలి, నిన్నెంత లోతుగా ఆధ్యాత్మికుల్లోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు, నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. అర్థమవుతుందా నీకు? నీకెంత జ్ఞానాన్ని వినిపిస్తున్నాడో, ఎంత లోతుకి నేను తీసుకెళ్తున్నాడో, నువ్వెంత దీటైన ప్రసంగాలు వింటున్నావో, నువ్వెంత దేవునితో సహవాసం ఉంటున్నావో, దానిని బట్టే నీ ఫలం కూడా ఉండాలి, నీ స్పందన కూడా ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి కొలుస్తాడట. అప్పుడు అంటున్నాడు, కొలిసినప్పుడు విన్నట్టుగానే కొలవబడినట్టుగా తగినట్టుగా ఉంటే ఇంకా ఇస్తాను, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తాను అంటున్నాడు. వచ్చును 4వ అధ్యాయం మార్కు వార్త. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని, మీరు ఎట్టి కొలత కొలుతురు, మీకు అట్టి కొలతతోనే కొలవబడును. మీరు ఎట్టి కొలత కొలుస్తున్నారు, దారిని పోయేవాడు అన్నాడు అనుకోండి, అటు స్కూల్కి వెళ్ళట్లేదు, బరిలు కాసుకుంటున్నట్టు మడీలో తిరుగుతున్నాడు అనుకోండి, వాడిని ఏమనం మనం. డైలీ స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్ మానేశాడు అనుకో, ఏరా స్కూల్కి వెళ్ళేదే అని అడుగుతాం. అదే మాట అని అడగండి బర్లింగ్ వేసేవాడిని, అటు ఉద్యోగం అది సెట్ అవుద్దా మాట అది, మరి ఊరి మీద తిరగకపోతే ఎక్కడ తిరగమంటావు అని అడుగుతాడు. మనం వెనక తిరగమంటే ఎక్కడ తిరగమంటావు అని అడుగుతాడు.
వాడికి ఆ పొలమానం సెట్ అవ్వదు. అంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? మీరు నేను ఎన్ని సంగతులు మీకు బోధిస్తున్నాను కదా ఈ కొండ మీద, మీరింటున్న ఈ లోతైన మర్మం, పరసంబంధమైన మర్మం, దేవుని యొక్క అనాది సంకల్పం ఎంత లోతుకి తీసుకెళ్ళానే, మీరు విన్నారు 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 విన్నారు, మీరు వింటున్న సంగతులు శ్రద్ధగా విన్నారు, ఆ విన్న దాన్ని బట్టి మీరు స్పందించండి, లేకపోతే నేను సరైన కొలత కొలుస్తాను అంటున్నాడు. మీకు అర్థమైపోలమ్మో, ఇప్పుడు మీకు ఎలాగ అర్థమవుద్దంటే, ఏది అర్థం కాకూడదు అది అర్థమవుద్ది మీకు. ఏమర్థమవుద్దంటే, అంటే లోతైన ప్రసంగం చెప్పినప్పుడు వెళ్ళకూడదు అన్నమాట అనుకుంటాం. మనకు అన్ని బురతిరుగుడు అసలు ఎక్కువ అంటే, లోతుగా మాట్లాడుతున్నప్పుడు వెళ్ళకూడదు అమ్మ ఎక్కువ కొలత కొలుస్తాడు అన్నమాట. అలా కాదు, నేను దేవుడు ఎలా కొలవాలో ఆయనకు తెలుసు. అందుకే బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, రోమీలకు రాస్తూ అంటాడు ఆయన, చూడండి చూడండి నాయంగా చూడండి, ఆయన అంటాడు ధర్మశాస్త్రం కలిగిన వానికి ధర్మశాస్త్రం ప్రకారం కొలత కొలవబడ్డు, ధర్మశాస్త్రం లేని వానికి ధర్మశాస్త్రం లేకుండానే వారికి తీర్పు తీర్చబడ్డు. అంటే ఏమర్థమైంది, ధర్మశాస్త్రం ఉన్నవాడికి ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తాను, ధర్మశాస్త్రం లేని వానికి ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు తీరుస్తాను. అంటే అది ఏమర్థమవుతుంది, విన్నవానికి ఒకలా ఉంటుంది జడ్జిమెంటు, విననవానికి జడ్జిమెంటు ఒకలా ఉంటుంది అన్నమాట. ఇది చెబుతున్నాడు ఆయన, మీరేమి వింటున్నారో జాగ్రత్త. విన్న వాక్యానికి మీలో స్పందన కరువు అయిందంటే జాగ్రత్త అంటున్నాడు. కష్టపడి దైవజన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీలో స్పందన కరువు అయితే జాగ్రత్త అంటున్నాడు. వాడు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి నా మాటల్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేదా నేనే నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో స్పందన కరువు అయితే జాగ్రత్త అంటున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరికి అందరి దర్యాప్తులు మనం ప్రారంభిస్తున్నాం శనివారం తరగతుల్లో, వీళ్ళందరూ ఏమైపోతారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నీకు అర్థమవ్వలేదు నేను చెప్తాను, మళ్ళీ శనివారం తరగతులు ఉన్నాయి కదా, హిస్టారికల్ ఎవిడెన్స్ అన్ని లోతుకి వెళుతూ ఉంటాయండి, చాలా లోతుకి. ఫాలో అవుతున్న వారికి తెలుసు, పసిపాలరైన మనకి ఎందుకు పనికిరాని, మనకి ఇన్ని లోతైన మర్మాలు వినిపించేస్తున్నాడే, నా వలన లేదా సంఘంలో ఎవరి వలన అయినా కనీసం స్పందన లేకపోతే ఇంత లోతైన సంగతులు విన్న తర్వాత ఏమైపోతామో అనుకుంటాం. వాక్యం ఎంత లోతుకి వింటున్నామో అంత ప్రమాదం కూడా ఉందన్నమాట. నీ సహవాసాన్ని బట్టి నువ్వు చిన్న తప్పైనా పెద్ద శిక్ష ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, మోషే గారు తెలుసు కదా, వాగ్దాన భూభాగం కొరకు ఐగుప్తుని వదిలేసుకున్నట్టు, అరణ్యులు నరవడానికి అంతఃపురాన్ని వదిలేసుకున్నట్టు, ఎంతగా అంటే మంచి ఆహారాన్ని వదిలేసి అరణ్యంలో దొరికే నీళ్లు తాగడానికి, ఆకాశం నుండి పడే మన్నాన తినడానికి, తిన్నా తినకపోయినా కష్టాలు అనుభవించడానికి వచ్చేసాడని త్యాగం చేసి, చివరికి సంసార జీవితం కన్నా సంఘ ప్రాముఖ్యతే గొప్పదనుకుని పాటుపడిపోయాడు. పదుల పదుల సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఒకరోజు అన్నాడు, అంతకుముందు బనన కొట్టబోయా అన్నట్టు, బండను కొడితే నీళ్ళు వచ్చాయి. విచిత్రం ఏంటి చెప్పిన, బండ వెనకే తిరిగదంట వాళ్ళకి. పౌలు గారు అంటారు, బండ వారిని వెంబడించను. ఆ బండ ఎవరన్నది ఇప్పుడు మనకు సందర్భం కాదు, అది వేరే లక్షణం. బండ వారిని వెంబడించను, బండ వారిని బండ వెంబడించడం ఏంటి అంటే దాని అర్థం ఏంటి, మనకు వాటర్ ట్యాంకులు ఉంటాయి, మనకి ఏమైనా టిన్ని క్యారీ చేస్తాం. ఇస్రాయేలుకి ఏది వెంబడించేదో తెలుసా, బండ వెంబడించేదట, నీళ్ళు అనగానే బండ్లోంచి వచ్చాయన్నమాట. వారి ట్యాంక్ ఏంటి, బండ. ఒక విచిత్రం చెప్తాను చూడండి, బోరు బావులు తవ్వుతున్నాం అనుకోండి, 250 అడుగులు 300 అడుగులు వెళ్ళిన తర్వాత మానేసుకుంటారు కొంతమంది, విరమించేసుకుంటారు. ఎందుకంటే విరమించుకున్నారు, కష్టపడితే అవ్వారు కదా అంటే, బండ పడిందండి ఇంక నీళ్ళేం వస్తాయి అంటారు. కానీ ఇస్రాయేల్కి బండ పడితేనే నీళ్ళు వస్తాయి, అది వింత. మనకి బండ పడితే నీళ్ళు రావు, వాళ్ళకి బండి ఉంటేనే నీళ్ళు వస్తాయి. ఇలాంటి వింతలన్నీ చూసేసారండి ఇస్రాయేల్ మోసే అన్ని వింతలు, ప్రతిరోజు ఒక వింత వారికి. కానీ విచిత్రం ఏంటంటే,
దేని కొరకైతే ఐగుప్తిని వదిలేసుకున్నావో, దేని కొరకైతే సమస్తాన్ని వదిలేసుకున్నావో మోజెస్, అది నీకు దక్కదయ్యా అన్నాడు. అదేంటి ప్రభువా? మోసే గారు మీరు చాలా కష్టపడ్డారు కదండి, మనం మాట్లాడవచ్చు బైబిల్ పట్టుకొని ఆయనతో, మీరు చాలా కష్టపడ్డారు కదండి, ఏం జరిగిందని నేను అడిగితే ఆయన అంటున్నాడు ఆయన గ్రంథంలో అలవాట్లో పడిపోవడం లేదా ఏం చేసాడో మనకైతే అగమ్య గోచరం, కానీ మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. మాట్లాడమంటే కొట్టాడు. మాట్లాడమంటే కొట్టినందుకు ఏమైందట? నువ్వు వాగ్దాన భూభాగానికి పోవయ్యా, నేడు కొట్టినందుకు నన్ను మొఖం మీద కొట్టేలా మాట్లాడారు ప్రభువా లక్షల మంది, నన్ను నీచమైన మాట్లాడినారు ప్రభువా లక్షల మంది, నన్ను కొట్టడానికి కూడా సిద్ధమయ్యారు కాదు ప్రభువా కొరాహు సంతతి కొరాహు బృందం వారు, ఇన్ని కొట్లాట కూడా నేను భరించి సిద్ధమైనప్పుడు బండన కొడితే ఏమైంది ప్రభువా అనలేదు ఎవరు? మోషే గారు. మనకైతే అనిపిస్తుంది చిన్నప్పటి బండన కొడితే దూరం నుండి చూసి చాలా గిరమించుకో అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నువ్వు మోసే పక్షాన్ని నిలబడితే అలా ఉంటుంది, ఒకసారి దేవుని పక్షానికి రా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎందుకు ప్రభువా ఇంత చిన్నదానికి అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావంటే ఆయన అంటాడు ఒక విషయం చెప్పిన మోసే, ఎవరికి కాని ప్రత్యక్షత నీకు ఇచ్చానయ్యా, ఎవరో చూడలేని అనుభవాలు నీకు ఇచ్చానయ్యా, భూమి మీద ఆరిన నేల మీద ఎవరికి అర్థం కాని ఈ దేవుడు నీకు అర్థమవడం ప్రారంభించాడు, ఎవరో చూడలేని వింతలు నీ ద్వారా వింతలు జరిగించాను, నీతో ఒక స్నేహితుడిలా ఉండిపోయాను నేను, నీతో ముఖాముఖిగా మాట్లాడాలని కుతూహలం కలిగి ఉన్నాను, నీతో నేను ఇంత దగ్గర సహవాసం దిగిపోయాను, నా స్థాయి దిగొచ్చి ఒక మానవునితో సంభాషణ చేస్తున్నట్టు సంభాషణ చేశాను, మన ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ రిలేషన్ ఉంది కదా మోజెస్, మరి ఇంత చిన్న తప్పు అంటున్నావు, నేను ఎంత ప్రేమిస్తున్నప్పుడు ఈ చిన్న తప్పు నా కొలమానంలో చాలా పెద్ద తప్పు, మీకు అర్థమవులు. ఇప్పుడు దేవుడికి అంత సహవాసం, దేవుడిని గుర్తెరగాడండి మోసే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దేవుని పేరు అడిగిన మగాడు మనగాడు ఎవరన్నా ఉన్నాడు అంటే మోసేస్. ఆయన పేరుని యెహోవా అని తెలియజేసుకున్న దేవుని సందర్భం ఒక వ్యక్తి దగ్గర ఏదన్నా ఉంది అంటే ఈ చరిత్ర ప్రజలలో అది మోసేకు మాత్రమే. ఎంత రిలేషన్ ఉంది కదా, నా గురించి నీకు బాగా తెలుసు, నేను ఎంత దగ్గర ఉన్నా నీకు బాగా తెలుసు, నేను వద్దనది చేసావు, నా పరిశుద్ధతను ప్రజల మధ్య ధిక్కరించావు, ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ క్లోజ్నెస్ చాలు, అది ఎంత పెద్ద తప్పు నీకు అర్థమైపోతుంది. ఇదే చెప్తున్నాడండి యేసుక్రీస్తు. ఎలాంటి కొలబద్ధ మాట్లాడుతున్నాడు ఆ శిష్యులతో, మీరు విన్నారు, చూశారు, గ్రహించారు, చెవులతో మీరు విన్నారు, లోతైన సంగతులు ఉపమానాలన్నీ మీకు నేర్పించాను, పదే పదే అర్థం కాని మొఖాలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఎన్నిసార్లు మీకు ఇంత ముమ్మరంగా బోధించినా ఇంత లోతుగా మిమ్మల్ని తీసుకెళ్ళినా ప్రతిసారి వచ్చి అర్థం కాని మొఖాలతో నా ముందు నిలబడుతున్నారు. నేను చెప్తున్నాను ఓ విషయం గుర్తుపెట్టుకోండి, విన్నదే మీకు అర్థం కావట్లేదు కదా, విన్నదే మీకు అర్థం అవ్వట్లేదు కదా, అసలు విన్న మీరు ఎలా ఉండదు తెలుసా? ప్రజలందరికీ ఎత్తైన ప్రదేశంలో స్తంభం మీద ఉండాలి అయ్యారు. మీకు బోధిస్తున్న ఈ మర్మాలతో కూడిన దేవుని సందేశం రహస్యంగా దాచకూడదు, మీరు వెలుగులోనికి బోధించాలి. ఏ రహస్యమైన బయటకు వస్తుందన్నది వాస్తవం అయితే దేవుని రహస్యాలు చెబుతున్న మీరు కూడా బయట వాటిని చెప్పాలన్నట్టు. ఎన్ని విన్నారు కదా జాగ్రత్త అంటున్నాడు, ఇన్ని సంగతులు విన్నారు కదా జాగ్రత్త అంటున్నాడు, మీరు ఎలా అయితే స్పందిస్తున్నారో ఆ స్పందన బట్టి నేను స్పందిస్తాను అంటున్నాడు. మొక్కుబడికి వచ్చి వెళ్ళిపోయామనుకోండి తోలు తీసేస్తాడు అన్నమాట, వచ్చానండి వెళ్ళానండి, స్కూల్ పిల్లలు చెప్తావు చూడు అమ్మ వెళ్తున్నాను నాన్న వస్తాను అన్నట్టుగా సంఘానికి వచ్చావనుకో, ఏమొద్ది ఈ విమానం మూత వచ్చింది అన్నమాట. ఆ రోజు దేవుడు అన్నీ అడుగుతాడన్నమాట, నువ్వేమింటున్నావో దాన్ని బట్టి నిర్ణయం తీసుకో, నువ్వేమింటున్నావో బలమైన నిర్ణయం తీసుకో, ఆ విన్న సారాంశాన్ని బట్టి
ఆ విన్న సారాంశాన్ని బట్టి నీ యొక్క జీవన సరళి ఉండాలి. మోసే జీవితంలో అది చిన్న తప్పే, దేవునికి మోసేకి ఉన్న ఆ కొలమాను ఆ సహవాసం చూస్తే అది చాలా పెద్ద తప్పు. బయట ఊరు మెద్దిరిగేవాడు మన లేదో అన్నాడు అనుకోండి, ఏమీ అనుకో, మన సొంత అన్నయ్యే ఏదో అన్నాడు అనుకోండి, ఏమనుకుంటాం? చాలా ఫీల్, వాడంటే తెలియక మాట్లాడాడు రా, నీకు తెలుసు కదా. బయట ఉన్నవారు ఏదో మన భార్యని ఏదో అనుకున్నారు అనుకోండి, వాడు తెలిసి తెలిసి తెలియక ఏదో అనేసాడు, పోయాడు వదిలేస్తాం అక్కడి నుంచి. ఆ తర్వాత అదే మాట ఇతర పట్టుకొని వేలాడుతూ అదే మాటను సాగదీస్తూ ఇతను అన్నాడు అనుకోండి, ఏమని, వాడు అన్న మాట నిజమంట కదా, నేను లేనప్పుడు ఏం జరుగుతుంది ఇంటి దగ్గర అన్నాడు అనుకోండి, ఏమీ పొద్ది పిచ్చి బర్రి, ఊరేసేసుకోదు, చచ్చిపోదు, వాడు ఏదో అన్నందుకు ఊరేసుకోదు. ఇతను అన్నాడు చూసారా, దీనికి ఊరేసుకోవడానికి సిద్ధమైపోద్ది. ఎందుకు, వాడంటే నాకు ఎవడో తెలియనివాడండి, నేనేంటో మీకు 30 సంవత్సరాలండి తెలుసు, తెలుసు కూడా నన్ను అన్నారు కదా అని చాలా ఫీల్ అవుతుంది. దేవుడు కూడా అంతే, బయటవాడికి ఏమి తెలియనివాడు ఒకవేళ సామాన్యమైన సంఘాల్లో బ్రతుకుతున్నాడు, అక్కడ వాక్యం వినబడడం లేదా, ఆ సంఘ నాయకుడు సరిగ్గా వాక్యం చెప్పడం లేదా, వాడు విన్న వాక్యాన్ని బట్టి వాడి కొలబద్ధ అలానే సరిపోద్ది, వాడి నీతిగానే శాంతిగా ఉంటాయి. కానీ ఈ సంఘంలో లోతైన సంగతులు చెబుతున్నారా, నువ్వు వెళుతున్న సంఘంలో లోతైన సంగతులు చెబుతున్నారా, జాగ్రత్త, నువ్వేమింటున్నావో జాగ్రత్త. నువ్వు లోతైన సంగతులను వింటున్నావు, ఆ లోతైన ఫలములు కూడా నీలో ఉండాలి అన్నట్టు. ఒకరోజు ఒక విషయం జరిగింది, మార్తా మరియలు మీకు తెలుసు కదా, తెలీదా, ఎవరు తెలీదా మీకు, బలెంటోళ్ళండి. మార్తా మరియలు అంటే ఆధార్ కార్డులు లేరంటారా ఏంది, మార్తా మరియలు ముగిస్తాను, మీ అర్థనాదనాలు కూడా నాకు అర్థమవుతున్నాయి, ఒంటిగా అంటున్నారా ఏంటి. మార్తా మరియలు స్పందన ఒకలా ఉంటుంది, ఒకరోజు యేసుక్రీస్తు వారు కావాలని ఆలస్యం చేస్తాడు, సహోదరుడు చనిపోతాడు. ఎవరు సహోదరుడు వాళ్ళకి, లాభానా, లాజరు. లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి ముంగటికి మార్త వస్తుంది. మార్త అంటది, ప్రభువా నువ్వు ఇప్పుడు ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోకుండా ఉండు అంటారు. యేసుక్రీస్తు వారు మార్త మారిన పెద్ద కేర్ చేయడండి, మీరు ఆ సందర్భం చదవండి. ఆవిడ అంటుంటది, పెద్దగా పట్టించుకోడు, అమ్మా నా యందు నమ్మకం ఉంచినాడు నిత్య జీవం గలవాడు అంటే, ఓ మా తెలుసులేండి, పునరుద్ధాన దినప్పుడు అప్పుడు లెక్కిస్తారు కదా, అంత్య దినముల్లో పునరుద్ధానం అదే కదా మీరు చెబుతున్నారు, ఇవిడికి అవే అర్థమవుతాయి ఎందుకు, ఒక గంట వాక్యం ఒక గంట కిచెన్ రూమ్ కదా, మరి ఒక గంట సంఘంలో ఉంటుంది ఒక గంట లోకంలో ఉంటుంది, ఒక గంట సంఘంలో ఉంటుంది ఒక గంట వంట వార్పులు ఉంటుంది, మరి ఇవిడికి ఇలాగే అర్థమవుద్ది, అంత లోతుకి వెళ్ళలేదు. కానీ విచిత్రం ఉంటుంది తెలుసా, అదే మాట మనల్ని ఎవరు అడుగుతారు తెలుసా, మరి అడుగుతే, మరి అడిగిన వెంటనే యేసుక్రీస్తు ఏడ్చేస్తాడండి, మరి మార్త అడిగినప్పుడు ఎందుకు ఏడవలేదు, ఏదో జరిగిందో చూద్దాం రండి. యోహాను సువార్త, యోహాను సువార్త 11:21 వచ్చింది, మార్తా యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్య దినమున పునరుద్ధానం ముందు లేచునని, ఎరువులు అడ్వాన్స్ అయిపోతుంది, ముందే మాట్లాడేస్తుంది. కొంతమంది వాకింగ్ చెబుతుంటే అడ్డంగా వచ్చేస్తుంటారు చూస్తారా, అబ్బాయి అన్నమాట, పూర్తిగా చెప్పనివ్వరు వెళ్ళు, పూర్తిగా ఏది వినరు, అంత తెలుసు అన్నట్టు మార్కేస్తారు అన్నమాట, ఇంకా చెప్పలేదు, పూర్తిగా వివరించలేదు. తెలుసులేండి స్వామి తెలుసు, అంత్య దినంలో లేస్తారని ఒకరోజు మీరు క్లాస్ చెప్పారు కదా, అదే కదా, ఓకే అంత్య దినాలు లేస్తారంటే ఆయన అంటున్నాడు, అమ్మ అంత్య దినం సంగతి పక్కనట్టు తల్లి అని చెప్తూ, అందుకు పునరుద్ధానము జీవము నేనే, నా యొక్క విశ్వాసం ఉంచేవాడు
చనిపోయినను బ్రతుకున నేను. ఏంటట నా యొక్క విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయిన బ్రతుకునంట అంటున్నాడు మళ్ళీ 27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను నేను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు, తన సహోదరుడైన మరియను రహస్యంగా పిలిచినని చెబుతూ చెబుతూ 32 అంతట మరియ యేసున్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నేను ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండెనను. అదే మాట మరలా అంతే మార్తన్న మాట. ఇప్పుడు ఎవరు అంటున్నారు? మరి అంతే. మార్తకి మరియకున్న తేడా ఏంటి? ఓ రోజు ఆయన ఇంటర్ కూర్చుని బోధ చేస్తున్నప్పుడు పాదాల దగ్గర కూర్చుని ఎవరు వాక్యం వింటున్నారట? మరి అంటుంది మార్త. అయ్యో ప్రభు నీకు చింత లేదా, పైగా మేము కొత్త ప్రయోగం ఒకటి చేస్తున్నాం వంటలో, మా సహోదరులు రాకపోతే మరి ఇందులో టేస్ట్ ఎలా వస్తుంది, పంపించండి, మీకు మరీ ఏమర్థం అవ్వట్లేదని వంటల కోసం అడుగుతుంది ఎవరిని? ఇక్కడ యేసుక్రీస్తు గారు వంట చేయడానికి వచ్చాడు భూమి మీదకి. మీకు చింత లేదు ప్రభు, చింత ఆయనకి చింత లేదా? సిలువలో పడడానికి వచ్చిన ఆయన్ని చింత లేదని ఏమంటుందో తెలుసా? చింత లేదా ప్రభు, మా సహోదరిని పంపు, ఆవిడ నీ దగ్గర అలా కూర్చుని ఉంటే బొత్తుగా ఏ పని చేయట్లేదు ఆవిడ. చూసారా మీ ముందు అలా ఉండిపోయింది, నేను ఎంత కష్టపడుతున్నాను, నా కష్టాన్ని చూసి కనీసం సహాయం చేయడానికి రావాలి కదా ప్రభు అని యేసుక్రీస్తుకి కంప్లైంట్ పెడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎతికింది, నువ్వు నిష్ప్రయోజనమైన పనుల్లో మునిగిపోయావమ్మా. అక్కడ ఏమర్థమవుతుంది జాగ్రత్తగా గమనించండి, మరియా ఉత్తమమైన మార్గంలో ఉంది. ఉత్తమము అన్న పదం వాడాడు, నువ్వు నిష్ప్రయోజనమైన పనుల్లో ఉన్నా. ఇప్పుడు ఉత్తమమైన ఈ స్త్రీ, ఉత్తమ కాని మార్త ఒకే మాట అన్నారనుకోండి, యేసుక్రీస్తు ఏమైపోవాలి చెప్పండి? ఏడవద్దా? అందుకే ఏడ్చేసాడు. మార్త కంటే ఏమీ తెలియదు, ఆ పనులు ఈ పనులు ఊరి మీద తిరగడం అదే ఇష్టం ఆవిడికి. ఆ మార్తకి బుద్ధి జ్ఞానం లేనిది మనలాంటిది, ఏమీ అర్థమవుతుంది, ఎంత వాక్యం ఉన్న పనులు అంటది, బయట తిరుగుతుంది, అది అంటది, ఇది అంటది, ఏవో విలాసమైన కార్యక్రమాలు ఉంటాయి ఆ మార్తకి, ఆ పనికిరాని దానికి. నువ్వు అలాంటి దానవు కాదు కదమ్మా. నేను ఎన్ని వాక్యాలు నీకు బోధించాను, ఎంత రోజుకు నువ్వు విన్నావు, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావు, ఈ అలజడి వచ్చేసరికి ఆవిడన్న మాట నువ్వంటే నీకు ఆవిడికి తేడా లేదా? అందుకని మరి అడిగిన వెంటనే యేసుక్రీస్తు ఏడ్చేశాడు, తట్టుకోలేకపోయాడు. అర్థమైన వాడి మాట ఒకలా ఉండాలి, అర్థం కాని వాడి మాట ఒకలా ఉంటుంది. అర్థమైన వాడు ఆలోచించి మాట్లాడే వాడు ఎందుకు అలా చేశాడు అని, అర్థం కాని నోటుకొచ్చింది మాట్లాడతాడు. అర్థమైన వాడు సరిగ్గా మాట్లాడాలి, మరీ సరిగ్గా మాట్లాడలేదు, మార్తన్న మాట అనేసింది ఏడ్చేసాడు. ఆయన తట్టుకోలేకపోయాడు. నువ్వు కూడా ఇలా కాదు, నువ్వు కూడా అప్పుడప్పుడు చూడండి, ఎక్కువ వాక్యాలు చెప్పినప్పుడు సంఘంలో ఉన్నవారు ఎవరైనా తేడాగా ఉన్నారనుకోండి, అరే మీరు కూడా ఇలానే ఉన్నారా అసలు, లోకంలో ఉన్నవారు మీరు కూడా ఇలానే ఉంటే మీరు కూడా ఎంత వాక్యం వింటున్నారు. అప్పుడప్పుడు ఎవరన్నా సంఘంలో ఉన్నవారు తప్పులు చేసినా, సంఘ నాయకులు తప్పు చేసినా వెంటనే సామాన్యులు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? వీళ్ళకి వాక్యం తెలుసు కదండి, ఎందుకు ఇలాంటి పని చేశారు, ఆ మాట చూసారు ఎలా ఉందో, ఆ మాట చూసారు ఎలా అడుగుతున్నారు. విననవాడు ఎవరో చేసేటానికి వచ్చి వాక్యం విన్నవాడు కూడా ఇలా చేశాడేంటి, వాక్యంలో ఉన్నవారు కూడా ఇలా చేశారేంటి, వాక్యం ఉన్నా ఇలా చేస్తారా, చేయకూడదు కదా అంటే ఏమర్థమవుతుంది? మనం విన్న దానిని బట్టి మన స్పందన సరిగ్గా లేకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వేది కొలిస్తే నేను అదే కొలుస్తాను అంటున్నాడు. మీరేం పెట్టినారో జాగ్రత్తగా వినండి, ఇంత లోతైన ఉపమానాలు మీకు చెబుతున్నాను కదా, మీరు సరిగ్గా గ్రహించకపోతే, సరిగ్గా మీ వ్యవహారం లేకపోతే, మీరు ఎలా అయితే అనుకుంటున్నారో మీకు అలాంటి ఫలములే వస్తాయన్నాడు. ఒకరోజు ఒక విషయం జరిగింది, ముగిద్దాం. సుంకరి పరిచయుడు ఉన్నాడు కదా, ఈ పరిచయుడికి సుంకరికున్న వ్యత్యాసం ఏంటి? పరిచయుడు చేసిన ప్రార్థన మాకు తెలుసు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, డైలీ ప్రార్థన చేస్తున్నాను, డైలీ పుదీనాలోను జీలకర్రలోను నీకు పదవి వందిస్తున్నాను, ఎన్ని జరిగించాలో అన్నీ జరిగిస్తున్నాను. కానీ విచిత్రం ఏంటంటే
సుంకరి వారానికి 2 రోజులు ఉపవాసం ఉండడం లేదు. సుంకరి ప్రార్థన చేయడం లేదు. రోజు సుంకరి పదో వంతు ఇవ్వడం లేదు. కానీ బెస్ట్ ఎవరు తేలేరు? సుంకరి తేలాడు. ఎందుకు? ఎందుకు తెలుసా? ఇస్రాయేలుకి చెప్పిన కొలబద్దే ఇతని జీవితంలో కూడా జరిగింది. ఏం జరిగింది? సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం 6వచనం. పురుషుడు కాని స్త్రీ కాని, ఇంకా పై మాట చదవండి. మరియు మోసేతో యెహోవా ఇలాగా సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలీయులతో పురుషుడు కాని స్త్రీ కాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయి పాపములలో అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. ఏమంటాడు అక్కడ మాట? అక్కడ విచిత్రమైన మాట అన్నాడు చూడండి. మనుషులు చేసే పాపాలు ఎవరు చేయకూడదట? ఇశ్రాయేలీలు చేయకూడదట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలు మనుషులే కదా? మనుషులే. మరి మనుషులు చేయి పాపాలని ఇశ్రాయేలు చేసే పాపాలతో మనుషులు వేరు, ఇశ్రాయేలు వేరు అంటున్నాడండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకంలో ఉన్న మనుషులు వేరు, నా పిల్లలకున్న మీరు వేరు. లోకంలో ఉన్నవాడికి ఏమీ తెలియదు. మీరు ఎన్ని చూసారు? ఎర్ర సముద్రపు ఒడ్డున వింత చూశారు మీరు, నన్ను అనుభవించారు మీరు. అరణ్యంలో, అరణ్యం అంటే చెట్లు కొమ్మలు ఏముండవు అక్కడ, ఇసుక తెండిన మధ్య చెమట కూడ పట్టణం అవ్వకుండా 40 సంవత్సరాలు ఒకే డ్రెస్ మీకు మర్చిపోకండి. మీ ఆరోగ్యం తగ్గలేదు, మీ ఆయుస్సు తరిగిపోలేదు. చక్కని జీవితంతో మిమ్మల్ని నడిపించాను. మీరు ఇన్ని అనుభవించిన తర్వాత, ఇన్ని ఫలాలు మీరు చూసిన తర్వాత, లోకంలో మనుషులు చేసిన పాపాలే మీరు చేస్తే వల్ల పడదంటున్నట్టు అని చూస్తూ ఊరుకోవాలంటున్నట్టు. లోకంలో తెలియని వాడు కనుక వాడు ఏదో ఏడుస్తాడు. నీకన్నీ తెలుసు, నన్ను దగ్గరగా చూసావు. నన్ను దగ్గరగా చూసిన వాడు నువ్వు వారికిలా ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. అదే అంటాడు ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో. ఇదే సారాంశం పౌలు గారు అంటున్నారు చూడండి, ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్న పై మాట అంటున్నాడు. మీరు దేవుణ్ణి పోలి నడుచుకోండి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలట? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మీరు దేవుని పిల్లలు కనుక దేవుళ్ళానే నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సహవాసంలోనే మీరు ఉండాలి. దేవుడు ఆలోచించినట్టుగానే మీరు ఆలోచించాలి. దేవుడు ఏదైతే మీ నుండి కోరుకుంటున్నాడో అదే మీరు కూడా చేయాలి. మీకు ఏదైతే అని చెప్పాడో ఆ విధంగానే మీ ప్రవర్తన కూడా ఉండాలి అంటున్నాడు. మీరేం వింటున్నారో జాగ్రత్త అన్నాడు. నేనేమేం చెప్తున్నావో ఒక జాగ్రత్తగా వినండి, దానికి తగ్గట్టుగానే మీరు బ్రతకాలన్నాడు. చివరి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగిస్తాను. పేతురు గారు ఉన్నారు కదా, అందరూ అడుగుతున్నారు. జనసమూహం రకరకాలుగా మాట్లాడుకుంటుంది. అందరిని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు ఏమనంటే, ఏమనుకుంటున్నారా ప్రజలు నా వరకు అని అంటకరకరంగా చెప్పేశారని. సరే మీరేమనుకుంటున్నారు నా గూర్చి అంటే, ఒకే ఒక్క ఆయన మాట్లాడాడు, ఆయన పేరు పేతురు. నువ్వు సర్వోన్నతుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నట్టు. శబాసీయన బరిగన నువ్వు ధన్యుడు. ఈ సంగతులు నీకు దేవుడు బయలుపరచాడు తప్ప మనుష్యుడు బయలుపరచలేదు అంటున్నాడు. దేవుడు నీకు బయలుపరచాడు కానీ మనుష్యుడు బయలుపరచలేదు. అంటే శిష్యులెవ్వరికీ లేని అనుభవం ఎవరికి? పేరు ముందు బాగా వినాలి. శిష్యులెవ్వరికీ లేని ఆధ్యాత్మిక కొలమానం, విలువలు, అనుభవాలు పేరుకున్నాయి. ఎవరికి లేవు? మిగిలిన శిష్యులకి అంతగా లేవు. అయితే పేతురు మళ్ళా ఒక 5 నిమిషాలు గంట గడిచే దగ్గరికి అంటాడు. పేతురుతో మళ్ళీ శిష్యులతో విస్తరించి మాట్లాడతాడు ఆయన. ఆయన అంటున్నాడు,
ఇదిగో మనుషు కుమారుడు అన్ని జనుల చేతికి అప్పగింపబడి కొర్రలతో కొట్టబడి చంపబడతాడు మూడో దినాన్న లేకపడతాడు. అనగానే పేదరు అంటాడు, ప్రభువా నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డు అది అన్నట్టుగా జరగదు, నీ కొరకు అవసరం అయితే నేను చచ్చిపోతాను కానీ నువ్వు చావడానికి వీకేదట. శబాస్ మై సన్ మై ఫిట్టర్ అన్నాడు, షటప్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అయ్యా, నువ్వు సాతానులా ఉన్నావు అనలేదు. ఏమన్నాడు, నువ్వే పెద్ద సాతానగాడు అన్నాడు. అదే అంతకుముందు శబాస్ ఫిట్టర్ అన్నాడు, శబాస్ పేదరు అన్నాడు, ఇప్పుడేంటి నువ్వే పెద్ద డెవిల్ అంటున్నాడు, సాతాన్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఇదే మాట వేరొకరంటే వేరేలా ఉన్నాయి పేదరు. ఈ మాట నువ్వు అనకూడదు, ఎందుకంటే ఎవరికి లేని అనుభవాలు దేవునితో నీకున్నాయి. దేవుని బయలుపరిచే సహవాసం నీకుంది, దేవుని యొక్క మర్మాలు తెలుసుకునే అర్హత నీకుంది పేదరు. ఎవరో గుర్తించలేని సమయంలో నువ్వు మాత్రమే నన్ను గుర్తించావు. ఎవరికి అర్థం కానీ క్షణాలలో నేను మాత్రమే నీకు అర్థమయ్యాను. నువ్వే నన్ను గుర్తించగలిగో, ఎవరికి అనుభవాలు లేవు, వారంటే వేరేలా ఉండును, అన్నీ తెలిసిన నువ్వెందుకు అంటున్నావు. అందుకే మంచి మాట అన్నాడు చూడండి, అక్కడ 16 అధ్యాయం మత్తయి సువార్త ముగించుకుందాం. 16 అధ్యాయం మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేదరు వైపు తిరిగి, సాతానా ఆయనకు బొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఎవరు సాతాను? ఇంత వాక్యం విన్న తర్వాత ఇంత లోతైన సంగతులు సంఘంలో బోధింపబడుతున్నప్పుడు ఎవడైతే సంఘానికి విరుద్ధంగా మనుషులను ఆలోచించి మనుషులుగా మాట్లాడుతాడో వాడిని వెంటనే ఏమన్నా తెలుసా, బ్రదర్ మీరు పెద్ద సాతాను వెనకకు పోండి అన్నారు. నీకు అర్థమవుతుందా, రండి శ్రీశ్రీ అనకూడదు అలాంటి, నువ్వు పెద్ద దయ్యం కూడా పక్కపో. మనుషుల కొలమానంలో ఎవడైతే మాట్లాడుతున్నాడు వాడే పెద్ద సాతాను. మనుషులుగా ఎవడైతే ఊహించుకుని మనుషులు పెద్దదులు పడుతున్నాడో ఆ పద్ధతులు మనుషుల సంబంధం అయితే వాడే పెద్ద దయ్యం కూడా అన్నమాట. వాడిని వెంటనే వెనక్కి పొమ్మనని పేతురు అంటున్నాడు. కంటిన్యూ, నువ్వు మనుషుల సంగతులు వాళ్ళు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకొని ఉన్నావు. ఏంటట, మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు ఏంటి పేతురు? నీకెవరి సంగతులు ఆలోచించే అర్హత ఉందో తెలుసా, నీ కేడర్ ఏంటో తెలుసా, దేవుని సంగతులు ఆలోచించే కేడర్ నీది. ఎవరు బయలుపరిచారు నీకు? సర్వోన్నతులైన దేవుడు నీకు బయలుపరిస్తే కానీ నేను క్రీస్తునన్న సంగతి ఎవరికి తెలీదు. దేవుని సంగతులను అర్థం చేసుకునే స్థాయి అనేది మనుషుల్లో ఎందుకు ఆలోచిస్తున్నావు? జాగ్రత్త పేతురు, నువ్వు సాతాన్ అయిపోతున్నావు, నువ్వే సాతానుగా ఉన్నావు. నువ్వు ఇలానే ఉంటే నీకు ఈ కొలతే నేను కొలుస్తానన్నాడు. కలిగిన వానికి ఇస్తాను, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తాను. మనం ఏ మాట అయితే ఎత్తుకున్నామో ఆ మాట చూసి ముగించుకో.